జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆంజనేయ స్వామి వారి క్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడంలో భాగంగానే బుధవారం రోజున ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం రోజున కొండగట్టు పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి కొండగట్టు ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తొలుతగా స్వామివారిని దర్శించుకొని ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక మంత్రులతో పాటు స్థానిక శాసనసభ్యులు ఇతర అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించిన అనంతరం గతంలో ప్రకటించి విడుదల చేసిన 100 కోట్ల నిధులకు మరో 500 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేసి కొండగట్టు ఆలయాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతారని సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కొప్పుల ఈశ్వర్, స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్, శంకర్ తదితరులు ఉన్నారు. విశ్వక్షేణంతమాశ్రయేలయాగ్రవిలసద్గురవైరిచక్రం శీర్షోభరిస్ఫురదగ్ర నృసింహవక్త్రం బద్ధాంజలీకృతమహీయ గదావిశేషం శ్రీకొండగట్టు హనుమంతమహంషితోస్మే సంజీవనీతరు విభూషిత శైలగండే సీతాసమేత రఘుపుంగవ పాదముద్రే శ్రీకొండగట్టు శిఖరాగ్ర పవిత్రదేశే దాసాంజనేయమవతార విభుం భజేయం బ్రహ్మావణ విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోకశరణ్యాయ ఆంజనేయాయ మంగళం అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య వేదాంతవేద్య పురాణ పురుషోత్తమ జానకీ వల్లభ శ్రీహపదే సీతారామచంద్రస్వ